श्री गुरु भी नमः, मातृ भी नमः, पितृ भी नमः, श्री विजय दुर्गा परादेवता भी नमः। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। పరమ పవిత్రమైనటువంటిది, విశేషమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి రోజుగా పరిగణింపబడేటటువంటి ఈ శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో పదవ రోజైనటువంటి దశమి, విజయదశమి విశిష్టతను గురించి వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా శరణవ రాత్రి విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారు 9 రోజుల పాటు రాక్షసులతో తీవ్రమైనటువంటి పోరాటం జరిపి మహిషుణ్ణి వధించిన తర్వాత శాంతచిత్తమైనటువంటి రూపంతో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. అలా వెలిగిపోతున్నటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి అనేటటువంటి నామకరణంతో అవతరించారండి. అంటే అమ్మవారే రాజరాజేశ్వరి అయింది. ఎలా అయింది రాజరాజేశ్వరి అంటే, ఈ లోకం మొత్తం మీద కూడా 40 మంది చక్రవర్తులు ఉన్నారట. ఈ 40 మంది చక్రవర్తులకి వాళ్ళు రాజులకి, ఈ రాజులకి రాజేశ్వరి అమ్మవారు. అందుకే ఆవిడ రాజరాజేశ్వరి అయ్యారు. ఇక్కడ విశేషంగా ఇవాళ రోజు జమ్మీ వృక్షానికి సేవ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే, పాండవులు ఈ యొక్క జూదంలో కౌరవులతో ఓడిపోయినప్పుడు 14 సంవత్సరాల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో తమ యొక్క ఆయుధాలన్నింటినీ తీసుకువెళ్ళి జమ్మి చెట్టు పైన ఉంచి, ఆ జమ్మి చెట్టు పైన అపరాజితాదేవి అమ్మవారి రూపంగా ఉన్నటువంటి అమ్మవారి కనుసన్నల్లో ఉండేలాగా ప్రార్థన చేసుకుని, సంవత్సరం పూర్తయిన తర్వాత విరాట్ నగరంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి పాండవులందరూ చేరి తిరిగి మళ్ళీ ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా అమ్మని ప్రార్థించుకుని తెచ్చుకుని కౌరవులపై విజయం సాధించడం అనేటటువంటి జరిగింది. కాబట్టి జమ్మీ వృక్షానికి చాలా విశిష్టత ఉన్నది. ఈ జమ్మీ వృక్షంలో పూజ జరిపేటటువంటి వారికి విజయాన్ని ఇప్పుడు అమ్మవారు సంపూర్ణం చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే మనం మరొక విషయం గమనిస్తే, ఈ విజయదశమి నాడు దశమి తిథి విశేషంగా శ్రవణ నక్షత్రంలో రావటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాసానికి విశేషంగా ఉన్నటువంటి ఈరోజు విజయ అనేటటువంటి నామకరణంతో కూడా, అంటే ఇవాల్టి రోజు ముహూర్తంతో పని లేకుండా, మంచి సమయంతో పని లేకుండా, అనుకున్న ఏ సమయమైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే, ఒక మంచి కార్యక్రమాన్ని గురించి తలపెడితే ఇవాళ అద్భుతంగా ఆ కార్యక్రమం కారణం చేత విజయవంతంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక విశేషం ఈ యొక్క శరణవ రాత్రి ఉత్సవాల్లో. ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారు అద్భుతమైనటువంటి తన చక్రాసనం మీద కూర్చుని ఉన్నారు. అలా కూర్చున్నటువంటి అమ్మవారు చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ కూడా చూశారట. అప్పటికే మహిషుడు మొత్తం రాజ్యాన్ని, ఇంద్ర రాజ్యాన్ని గురించి బాగా పూర్తిగా అమరావతిని కబళించి వీరందరినీ కూడా బయటకు పంపిన తర్వాత అమ్మవారు తిరిగి మహిషుడిని వధించిన తర్వాత ఆ రాజ్యాన్ని వశం చేసుకున్న తర్వాత ఈ యొక్క అమరావతిని ఇంద్రుణ్ణి మొదట పిలిచిందట. అమ్మవారు పిలిచి తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు అమరావతిని వేలుతూ ఈ యొక్క దిక్కుకు దిక్పాలకుడిగా నువ్వు ఈ ప్రాంతాన్నంతా కూడా పాలించు అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగిందండి. తదుపరి అమ్మవారు
ఆగ్నేయ భాగంలో అగ్నికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాతినిధ్యం అప్పచెప్పడం జరిగింది. దక్షిణ భాగంలో సాక్షాత్ యముడికి ఈ యొక్క ప్రాతినిధ్యాన్ని అప్పచెప్పి విశేషంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అలాగే నైరుతి భాగంలో నైరుతికి అలాగే ప్రాతినిధ్యం ఇచ్చి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి దిక్కుకి అధిపతిగా నైరుతిని అక్కడ నియమించడం జరిగింది. అలాగే పశ్చిమ భాగంలో వరుణుడికి ఆ యొక్క ప్రాతినిధ్యాన్ని అప్పచెప్పి ఆ ప్రాంతానికి అతన్ని అధినాయకుడిగా నియమించడం జరిగింది. వాయువ్యంలో వాయుదేవుడికి ఆ యొక్క క్షేత్రంలో ప్రాధాన్యత ఇచ్చి ఉత్తర భాగంలో కుబేరుడికి ఆ స్థానం ఇచ్చింది. అలా ఇచ్చిన తర్వాత అమ్మవారు ఈశాన్య భాగంలో ఈశ్వరుణ్ణి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్య పాదాలకు నమస్కారం చేసుకుంటూ నమస్కారం చేసుకుని ఆయన ప్రార్థన చేస్తూ స్వామి ఈశాన్య భాగంలో అంత అద్భుతమైనటువంటి ఆ దిక్కులో పాలించగలిగినటువంటి సర్వసమర్థుడు నువ్వే కాబట్టి మీతో పాటు నేను కూడా కూర్చొని ఆ ప్రాంతంలో లోక సంరక్షణ కోసంగా మనం అంతా కూడా పాలించేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి అనుజ్ఞ కోసంగా అమ్మవారు ఎదురు చూసి ఈశ్వరుని యొక్క ఆనతి తర్వాత ఈశాన్య భాగంలో వారిద్దరూ కూడా కూర్చోవడం జరిగింది. అందుకే మీరు ఎటు గమనించినా కూడా ఆ భాగంలో ఎప్పుడు ఏం చేస్తారంటే నీటిని ఉంచుతారు. నీటి భాగంగా అంటే ఆ ప్రాంతంలో కొళాయి వేయటము ఇటువంటివి జరుగుతారు. ఆ ప్రాంతంలో బరువులు పెట్టారు, ఎందుకంటే అది ఈశాన్య భాగం, ఈశ్వరుడు స్వయంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు అక్కడ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి మన ఇంటి వాస్తును కూడా మనం గమనిస్తే ఎలా ఉంటుందంటే దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి దిగువగా ఉంటుంది, పశ్చిమ భాగం నుంచి తూర్పు భాగానికి తీసుకుంటే ఇటు దిగువగా ఉంటుంది. ఇవి రెండింటి నడుమ మూల భాగానికి బాగా పూర్తిగా దిగువ భాగంగా ఉన్నటువంటిది ఈశాన్యం. అందుకే నీళ్ళంతా కూడా అటు చేరుతాయి. ఈశ్వరుడు ప్రీతికరమైనటువంటిది గంగా కాబట్టి ఈరోజు విశేషంగా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క గంగామ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పాత్రం చేసుకునేందుకు ఉత్తర భారతదేశంలో గంగామ్మవారికి ఎంతో చక్కగా ఇవాటి రోజు పూజ చేస్తారు. ఇదే విధంగా ఉత్తర భారతదేశంలో అటుగా ఇప్పుడు మళ్ళీ మన వైపు కూడా చాలా ప్రఖ్యాతంగా నడుస్తున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం సాక్షాత్ ఇవాళ రోజు రాములు వారు ఆ యొక్క విశేషమైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజుగా చెబుతూ నిన్నటి రోజు ఆయన సంహరించిన కారణం చేత ఇవాళ విజయ వేడుకల్ని కూడా నిర్వహించేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ విజయ దశమి నాడు అమ్మవారి యొక్క చెరుకు భాగం మనం గమనిస్తే ఈ చెరుకు ఇప్పుడు కూడా క్షామాన్ని రూపొందిస్తుందట. క్షామం లేకుండా అక్కడ ఉండేటటువంటి వారికి అందరికీ కూడా తీయనైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసంగా కావలసినటువంటి శక్తినిస్తుందట అమ్మవారు. కాబట్టి ఇవాళ రోజు ఇలా కూడా అమ్మవారిని మనం ఆరాధన చేసుకునేటటువంటి ప్రక్రియ గురించి చెప్పడం జరిగింది. ఇలాగే ఈ విజయదశమి నాడు ఎవరైతే తమ ఇళ్ల దగ్గర కూర్చుని అమ్మవారి యొక్క అనుజ్ఞానుసారంగా అంటే ఇవాళ రోజు ఉదయం 11:12 హస్తానక్షత్ర యుక్తంగా ఈ కలశ ఉద్వాసన అనేటటువంటిది జరుగుతుంది. ఆ జరుగుతున్నటువంటి సమయం తర్వాత అమ్మవారి యొక్క ఆరాధనాపూర్వకంగా ఇంటి లోపల 9 రోజుల పాటు నిర్వహించినటువంటి పూజా కార్యక్రమం, దేవాలయం కావచ్చు ఇంటి లోపల కావచ్చు, అత్యంత విశేషంగా వాటి ఫలితాలన్నీ సంవత్సరం పాటు నిక్షిప్తమై ఉంటాయని చెప్పి పెద్దలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విజయదశమి నాడు అత్యంత విశేషంగా అత్యంత వైభవంగా అనేక ప్రాంతాలంతా కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటారు. దశమహావిద్యల్లో ఉండేటటువంటి దేవతలని కావచ్చు, నవదుర్గలు కావచ్చు, అలాగే అనేక క్షేత్రాలన్నింటిలో కూడా ఇవాళ రోజు దశమి వేడుకల్ని ఏ రకమైనటువంటి శాక్తేయం వైష్ణవం శైవం అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా జరుపుకునేటటువంటి ఒక విశిష్టత ఈ విజయదశమి నాడు ఉంటుంది. అందుకే సాధకుడికి చాలా విశిష్టంగా అవసరమైనటువంటి ఒక ఫలాన్ని అమ్మవారు ఇక్కడ అందజేస్తారు, విజయ సంకేతాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. అలా అందించినటువంటి ఆ విజయ అనుగ్రహం ద్వారా
జీవితకాలంలో మళ్ళీ లోటు లేనంతగా తన యొక్క సాధనను వృద్ధి చేసుకునేందుకు ఈ 11 రోజులు 10 రోజులు కూడా సంపూర్ణంగా ఉపయోగపడతాయి. శరణవ రాత్రి ఉత్సవ వేడుకల్లో ఈ వైశిష్ట్యమైనటువంటి ఈ శ్రావణ మాసంలో, ఈ ఆశ్వీజ మాసంలో తిరిగి మళ్ళీ ఆశ్వీజ పౌర్ణమి నాడు మనం గమనిస్తే సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పబడినటువంటి ఆవిడ యొక్క ఇష్టమైనటువంటి రోజుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అశ్వినీ నక్షత్ర భాగంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ రోజు పౌర్ణమి చాలా విశేషంగా ఆ రోజు దర్పణ పూజల్ని చేస్తారు. ఈ మాసం అంతా కూడా చివరి వరకు కూడా అంటే అమావాస్య తిది నాడు లక్ష్మీ పాత్రమైనటువంటి దీపావళి ఉత్సవంతో ఈ ఆశ్వయుజ మాస కార్యక్రమాలు ముగుస్తాయి. కాబట్టి అమ్మవారికి ఇంత ప్రశస్తమైనటువంటి ఈ కార్యక్రమాలలో ఇవాళ రోజు అమ్మవారికి పులిహోర, దాంతోపాటుగా విశేషంగా అమ్మవారికి రవకేసరిని రెండింటినీ కూడా నివేదన ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి సాత్వికమైనటువంటి జీవితంలో సాత్వికమైనటువంటి ఆలోచనల మధ్య సాత్వికంగా జీవించడానికి మనిషి తనకి తానుగా నిత్య సంతోషంలో ఉండడానికి కావలసినటువంటి శక్తి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి విజయ సంకేతంతో కూడినటువంటి ఈ రోజు మనం ఎన్ని కార్యక్రమాలు విశిష్టంగా ముందుకు తీసుకువెళ్తామో అంత విశేషంగా మనం అంతా కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రం అవుతాం. ఈ దసరా ఉత్సవాలు కావచ్చు, ఏ వేడుకలైనా కావచ్చు, మనకు సూచిస్తున్నటువంటి సంకేతం ఏమిటి అంటే సాధనలో ఎంత పరిపక్వం చెందుతామో మనం జీవితంలో అంత ఉన్నతంగా ఎదుగుతామనేటటువంటి విషయాన్ని ఇక్కడ సుస్పష్టంగా చెప్పడమే ఈ యొక్క దసరా ఉత్సవాల యొక్క వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఏదో పండగలు చేసుకున్నాం, 4 రోజులు ప్రశాంతంగా గడిపేసాం, ఇవాళ విజయదశమి ఎలా గడిచిపోయింది అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లల్లో కూడా భక్తిభావాన్ని మనం పెంపొందించేటటువంటి ఒక ప్రయత్నం దీని ద్వారా జరగాల్సి ఉంది. ఎందుకో ఆ విషయంలో కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో కూడా పిల్లల్ని మనం కొన్ని భక్తి విషయాల్లో మనం అలవాటు చేయలేకపోవడం వల్ల వారు ఏమవుతున్నారంటే కాలక్రమేణా భక్తి పైన వారికి ఉన్నటువంటి ఒక ప్రేమ, ఆ యొక్క అది కేవలం భయంగా మాత్రమే వారంతా కూడా బ్రతుకుతున్నారు. కానీ భక్తిగా ఎవరు కూడా ముందుకు లేనటువంటి పరిస్థితికి కారణం ఎవరవుతున్నామంటే మనమే అవుతున్నాం. ఎందుకంటే వారికి చిన్ననాటి నుంచి ఆ భక్తిని మనం సరిగా అందచేయకపోవడం వల్ల వచ్చినటువంటి కారణం అండి ఇది. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ అమ్మవారి యొక్క శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో విద్యుత్ దీపాల అలంకరణల మధ్య మనం అంతా కూడా 9 రోజుల పాటు చేసుకున్నటువంటి ఉత్సవాల మధ్య అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యాము, అమ్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులమయ్యాము. ఇవాళ్టి రోజు విజయ పరంపరతో మనం అంతా కూడా ముందుకు వెళ్తున్నాం. అమృత పాల కడలిలో రాక్షసులు అలాగే దేవతలంతా కూడా కలిసి కమ్మంలాగా ఆ యొక్క పర్వతాన్ని ఉంచి చిలికి అందు నుంచి మొట్టమొదట వచ్చినటువంటి హలాహలం ఈశ్వరుడు స్వీకరించినటువంటి సందర్భం కూడా ఈ మాసంగా చెప్తూ ఇవాళ్టి రోజు విజయ దశమి తిది నాడు అమృతం ఆ పాలకడల నుంచి బయటకు తీసుకురావడం జరిగిందనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక అమ్మవారు మాయామోహితమైనటువంటి మనస్సుని ఉత్తేజితపరుస్తూ ఆ మోహానికి గురైనటువంటి మాయ నుంచి మనల్ని అంతా కూడా బయటికి లాగుతూ దేదీప్యమానమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ద్వారా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని అన్నింటినీ కూడా మనందరికీ కూడా అందిస్తూ అమ్మవారు సంపూర్ణంగా అనుగ్రహానికి గురి చేస్తున్నారు. కాబట్టి ఆ అనుగ్రహానికి మనం పాత్రులమైన క్షణమే ఈ లోకంలో సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి అన్ని కార్యక్రమాలలో మనమంతా కూడా నిక్షిప్తం అవగలం. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఒకటి, ఈ 9 రోజుల పాటు మనం సాధనలో ఎంత స్థాయికి ఎదిగామో ఇక నుంచి మన జీవితంలో ఎక్కడా కూడా మనం ఎవరి మీద ఆగ్రహ ఆవేశాల పైన లోను కాకుండా సంతోషంగా ఉండేలాగా ప్రయత్నం చేసే విధంగా అమ్మవారిని ప్రార్థన చేయాలి. మనిషి జీవితం అది సాధ్యపడదు, కానీ సాధ్యపడేలాగా ఒక ప్రయత్నం జరిగిందా, అందులో మనం విజయవంతమయ్యామా,
ఈ లోకంలో ఉండేవన్నీ కూడా ఒకేలాగా అమ్మవారి రూపంలోనే కనపడతాయి. అక్కడ సాత్వికత ఏర్పడుతుంది. ఆ సాత్వికత కారణం చేత నీ దృష్టి గోచరం అంతా కూడా వైరాగ్యానికి దగ్గరగా పెడుతూ అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేస్తావు. అలా కాకుండా ఈ వైపు మనం గనక లౌకికమైనటువంటి దిశలో గనక నడుస్తే, ఆ దిశలో నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి కొన్ని సమస్యలు మీ దృష్టికి పెడుతున్నా. సగం ఏమో భారం నీ మీదే భారం వేస్తున్నానని భారం వేస్తాం పేరుకి, కానీ తిరిగి చూసామా భారం మనం వేయం. భారం వేయకుండానే మనం ఏం చేస్తూ ఉంటామంటే బాగా ఆరాట పడిపోతూ ఉంటాం, ఒత్తిడికి గురవుతూ ఉంటాం. అలా ఒత్తిడికి గురి అవ్వని విధంగా మన జీవితం ముందుకు వెళ్ళటం కోసంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు సర్వత్రా ప్రతి విషయంలో కూడా మనకు కావలసినటువంటి విజయాన్ని అమ్మవారు అందిస్తారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతాలలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క జమ్మి చెట్టు పైన పూజ చేసేటటువంటి విషయంలో చాలా విశేషమైనటువంటి స్థానం ఉంటుంది. కనుక ఈ వైపు మన ఆంధ్ర వైపు కనుక మనం గమనిస్తే ఎక్కువగా ఈ యొక్క దసరా వేడుకలంతా జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కువ భాగం మన ఒంగోలు ఈ ప్రాంతం నుంచి ఇటు తిరిగిన ఏలూరు ఆ ప్రాంతం అటు దాటినా కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో బ్రతుకమ్మ వేడుకల్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు వాళ్ళు. కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని పాత్రం కావాల్సినటువంటి వారికి ముందు కావలసినటువంటి శ్రద్ధ భక్తి ఏదైతే ఉన్నదో అది మనం ఎంతలాగా మనం అంతా చూపించుకుంటామో దాని కారణం చేత ఇవాటి వరకు మన యొక్క సాధనని ఇంకా కొంత పరిపక్వం చేసుకునేటటువంటి దిశలో నడిచినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేవిక కార్తీక మాసం, కార్తీక మాసం తర్వాత మార్గశీర్ష మాసం, తర్వాత పుష్యమాసం వస్తుంది. పుష్యమాసం ముగిసిన వెంటనే మాఘమాసం, ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాన నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఆరోగ్యరీత్యా వచ్చేటటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పారద్రోలుతూ మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా మన జీవితం ఉన్నత స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి పరిక్రమణ మన పూర్వీకులు అనేక విధాలుగా ఏర్పాటు చేశారు. అందుకే ఇవాళ ఆహారంలో ఇవాళ ఈ శరదృతు మాసంలో ఈ ఉపవాస దీక్షలు కానీ తర్వాత మనం చేసేటటువంటి కార్యక్రమాలకు కానీ వీటన్నింటికీ కూడా మిత ఆహారము, అసలే ఆహారం తీసుకోకపోయినా మితంగా ఆహారం తీసుకున్నా కూడా శరీరానికి ఎక్కడా కూడా ఇసుమంతైనా కూడా అలసట కనిపించదండి. ఈ మాసంలో శరదృతువుకు ఉన్నటువంటి విశిష్టత అది. ఇక రాబోయే కాలంలో అంతా కూడా ఈ పౌర్ణమి తిది తర్వాత వచ్చేటటువంటిది యమకాలము అని అంటారు. ఆ యమకాలంలో ఏమవుతుందంటే సంక్రాంతి వరకు కూడా యముడికి సంబంధించిన కాలంగా చెప్తారు. అందుకే ఈ సందర్భంలో ఏం చేస్తారంటే ఎక్కువగా ఆహార నియమాలను గురించి ఎక్కువగా చెబుతూ పెద్దవాళ్ళ విషయంలో ఆరోగ్యంగా ఉండడము, ఎందుకంటే తెలిసి తెలియకుండా ఎక్కువగా వినకూడనటువంటి వార్తలన్నీ కూడా ఈ మాసాల్లోనే ఎక్కువ వినే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకి తగినంతగా ఆహార విషయాల్లో కానీ అన్నింటిలో కొన్ని నియమాలని ఏర్పరుస్తారు. అదే కాకుండా ఈ మాసంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి బొమ్మల కొలువు యొక్క వైశిష్ట్యం అంతా కూడా ఈ వాడిక కార్యక్రమాన్ని ముగిస్తూ చివరి రోజు చక్కగా అమ్మవారికి ఆ యొక్క విశేషమైనటువంటి బలిహరణతో కూడినటువంటి అన్న ఆహారాన్ని కూడా అమ్మవారి ముందు ఉంచి ఆ యొక్క బలిహరణాన్ని కూడా మనమంతా కూడా నదీ ప్రాంతాల్లో కలిపేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. జీవితంలో మనం ఎన్నో పారాయణలు చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో విశేషమైనటువంటి గ్రంథాలు చదువుతూ ఉంటాం, కానీ ఆచరణాత్మకంగా వెళ్ళటానికి కావలసినటువంటి సాధనని వృద్ధి చేసుకోవటానికి ఆ శక్తి సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారు మనకి సంపూర్ణంగా ప్రసాదిస్తారు. అందుకే దేవీ భాగవతం కావచ్చు, అలాగే మార్కండేయ పురాణం కావచ్చు, అలాగే బ్రహ్మాండ పురాణం కావచ్చు, వాటన్నింటికీ సంబంధించినటువంటి అన్ని పారాయణాలు ఈ మాసంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నాయండి. ప్రత్యేకించి ఈ 10 రోజులు కూడా జరిగినవంతా కూడా వాటికి సంబంధించినవే. మరొక విషయం, ఈ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ రోజు భక్తులు ఇప్పటి వరకు 9 రోజుల పాటు తాము ఒక్కొక్క రోజు ఏ దేవతలకు ఏ నివేదనలు నివేదించామో అన్ని నివేదనలను కలిపి ఇక్కడ
ఒకే రోజుగా ఇవాళ్ళ రోజు అమ్మవారి ముందు నివేదన చేసి ఆ నివేదించినటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచడం అనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అంత అద్భుతంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవ్వాలి. అమ్మ రాజ రాజేశ్వరి కాబట్టి అమ్మవారి యొక్క పాలనలో మనం అంతా ఉంటాం. కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని మనం ఎంత పొందుతామో, అమ్మ కరుణతో ఎంత పొందుతామో, ఆ కారణం చేతనే మన జీవితంలో ఉన్నతమైనటువంటి శ్రేణికి వెళ్తాం. అలాగే ఇప్పుడు ఈ మాసం అంతా కూడా జప తప విధానాన్ని ఎక్కువగా పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీలున్నంత వరకు ప్రయాణాల సంఖ్య తగ్గించమనేటటువంటిది మనకు ఆచారం చెప్తూ ఉంది. ఎందుకు తగ్గించుకోవాలి అంటే వాతావరణ నడవడి సవ్యంగా ఉండదు కాబట్టి. అందులో ప్రత్యేకంగా పూర్వంలో పెద్దవాళ్ళు చెప్పిందే వాస్తవం ఉన్నట్టుగా గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ ఉంటే అక్టోబరు లేదా నవంబరు మాసంలో ప్రత్యేకంగా ఈ తుఫాన్ల దాడి మరీ తీవ్రంగా ఉంటుంది. ఇటీవల చాలా చాలా పెను ప్రమాదాలు విజయవాడ మొదలుకొని మనం విదేశాలలో కూడా ఈ మధ్యకాలంలో అటు అన్ని దేశాలలో కూడా ఈ తీవ్ర ప్రభావం మరీ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం అంతా కూడా గమనించాల్సిన విషయం, ప్రకృతి తన ధర్మం తాను నిర్వర్తిస్తూ తాను చేస్తున్నటువంటి పనికి తగిన విధంగా మనం కూడా ప్రవర్తిస్తూ దానికి తగిన విధంగా ఉండేలాగా చూడాలి. అంటే ఆహార నియమాలు కావచ్చు, తీసుకునేటటువంటి జీవించే విధానం కావచ్చు, వీటన్నింటినీ మనకి ఉష్ణానికి సంబంధించినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు తీసుకోవాలి. చల్లదనానికి సంబంధించిన ఆహారం ఎప్పుడో మనం మే మాసంలో ఆ ప్రాంతంలో తీసుకోవాలి, వైశాఖ మాసం ప్రాంతాల్లో. కానీ భిన్నంగా ఇప్పుడు అన్నీ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి, హైబ్రిడ్ కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని తగిన విధంగా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం మానేసేసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఆహారాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎలా పడితే అలా తినేటటువంటి ఒక ప్రయత్నం జరగటం వల్ల మనకు తెలియకుండానే అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తగిన విధమైనటువంటి ఆహారాలు, తగిన విధమైనటువంటి ఆ మాసానికి సంబంధించిన పండ్లు ఇవన్నీ కూడా తినే ప్రయత్నం చేస్తూ ఈ విజయదశమి వేడుకల్ని మీరు ఎంతో చక్కగా ముందుకు వెళుతూ రాబోయేటటువంటి శరణవ రాత్రి ఉత్సవాల వరకు కూడా మీకు ఎక్కడ లోటు లేకుండా అమ్మవారు మీకు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనసావాచ కర్మణ వేడుకుంటూ హరి ఓం తత్సత్. శుభం భవతు.